నమస్కారం అండి, నేను జిల్లా మలేరియా అధికారిని డాక్టర్ తుకారాం రాఠోడ్. జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ మేడం గారి ఆదేశానుసారం మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మేము ఈరోజు బోయిన్పల్లి విలేజ్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ గత నెల 22వ తారీఖు నుంచి ఇప్పటివరకు దాదాపు 11 డెంగ్యూ కేసులు రిపోర్ట్ అయినాయి. మరి ఇంతగా ఈ కేసులు ఇక్కడ ఈ విలేజ్లో ఎందుకు వస్తున్నాయి అనే విషయంలో కనుక్కోవడానికి రావడం జరిగింది. ఊరంతా తిరిగి చూడడం జరిగింది. స్కూల్ మరియు అంగన్వాడీ కూడా తిరిగి చూడడం జరిగింది. ఈ విలేజ్లో శానిటేషన్ పరిస్థితి బాగాలేదు. అట్లాగే మన దోమలు పెరిగే ప్రాంతాలు కూడా విరివిగా ఉన్నాయి. అవన్నీ గుర్తించి వీడిసి సభ్యులకి మరియు టీచర్లకి, అంగన్వాడీ టీచర్లకి అందరికి కూడా జాగ్రత్తలు చెప్పడం జరిగింది. ఏ రకంగా వీటిని మనం కట్టడి చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు అనే విషయంపై అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి చుట్టూరా, ఇంటి పైన, సజ్జల మీద ఎక్కడైతే పనికిరాని వస్తువులు ఏవైనా ఉంటే వాటి అన్నింటినీ కూడా తీసేసి, అవసరమైనవి ఉంటే వాటిని బోర్లు వేసి వాటి మీద ప్లాస్టిక్ కవర్ కప్పి పెట్టుకోమని చెప్పడం జరిగింది. టైర్లు, రోళ్ళు, కొబ్బరి చిప్పలు, కొబ్బరి బొండాలు ఇట్లాంటి పనికిమాలనే చాలా రకాల చెత్త చెదారం ఉంది విలేజ్లో, వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకో, తీసేసి డిస్పోజ్ చేసి శుభ్రంగా పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఎవరింటిని వాళ్ళు వారానికి ఒకరోజు తరిచి చూసుకుని ఈ పనికిరాని వస్తువులన్నీ తీసేస్తూ ఎక్కడైతే నీళ్లు నిలబడుతున్నాయో, ఈ తోక పురుగు లార్వా ఎక్కడైతే కనిపిస్తుందో వాటన్నిటిని తీసేసి వారానికి రోజు కూలర్లు కానీ, తొట్లు కానీ, రంజన్లు కానీ అన్నీ కూడా ఖాళీ చేసి ఎండనిచ్చిన తర్వాతే మర్నాడే నీళ్లు నింపుకొని పెట్టుకోమని చెప్పేసి జాగ్రత్తలు చెప్పడం జరిగింది. విలేజర్స్ కూడా అవగాహన కల్పించడం జరిగింది. స్కూల్లో పిల్లలకు కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఈ జాగ్రత్తలు పాటిస్తూ దోమ కుట్టవద్దనే ఆలోచన వాళ్ళలో వచ్చేటట్టు చేయడం జరిగింది. దోమ కుట్టవద్దంటే ఫుల్ స్లీవ్స్ బట్టలు వేసుకోవడం కానీ, సాయంత్రం ఉదయం పూటల్లో తలుపులు బార్లా తెరిచి, కిటికీలు బార్లా తెరిచి ఉండకుండా ఆ దోమలు వచ్చే టైంలో తలుపులు కిటికీలు మూసి ఉండేటట్టు జాగ్రత్తలు చెప్తూ, పర్సనల్ ప్రొటెక్షన్ ఎట్లా తీసుకోవాలో చెప్తూ, దోమ కుట్టవద్దనే ఆలోచన వల్ల కలిగేటట్టు చెప్పడం జరిగింది. దీంట్లో మన వైద్య సిబ్బంది, రాజేందర్ సబ్ యూనిట్ ఆఫీసర్ కానీ, డాక్టర్ మౌనిక కానీ, మరి భూలక్ష్మి కానీ, సుప్రజలు కానీ, మా ఆశాలు ఏఎన్ఎంలందరూ పాల్గొనడం జరిగింది. వీళ్ళందరూ కూడా విలేజ్ అంతా తిరిగి హౌస్ సర్వీస్ చేస్తూ ఎక్కడైతే ఫీవర్ కేసులు ఉన్నాయో వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఇక్కడ క్యాంప్కు తీసుకురావడం జరిగింది. మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. మెడికల్ క్యాంప్లో కూడా పేషెంట్లను చూడడం జరిగింది. వాళ్ళకి రక్త పరీక్షలు చేయడం జరిగింది. మా స్వామి ఎల్టీని నేను మలేరియా ఆఫీస్ నుంచి తీసుకురావడం జరిగింది. ఆయన ద్వారా ఇక్కడ అందరికి రక్త పరీక్షలు చేయడం జరిగింది. ఫీవర్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది.